మూడు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నాయకుడిని చూసినా అదేవిధంగా వాళ్ళ తాలూకు ఎమ్మెల్యేలు మంత్రులను చూసినా ఎలా కనిపిస్తుందంటే అబద్ధాన్ని మోసాన్ని మిక్సీలో వేసి బయట కొడితే వచ్చే ప్రొడక్ట్లా కనిపిస్తున్నారనమాట. అంటే సాధారణంగా పెద్ద పెద్దలు చెప్తూ ఉంటారు అబద్ధం మోసం ఇద్దరు రెండు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుకుంటున్నాయంటే ఏందిరా నవ్వుకుంటున్నాయంటే మాకన్నా మించిపోయిన వాళ్ళు మాకన్నా ముదుర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల రూపంలో బ్లూ రంగ్ వేసుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నారట. దానికి నిదర్శనం నిన్న మొన్న మన మంత్రులుగా మాట్లాడిన మాటలు కానీ ఈ మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం కానీ మనం చూస్తూ ఉంటే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకనంటే మూడు సంవత్సరాలకి ముందు అంటే సీఎం కావడానికి ముందు రెండేళ్లు పాదయాత్ర చేసి ప్రజలందరి దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టుకొని బుగ్గలు నిమురుకొని తలలు నిమురుకొని ఓవరాల్గా మహిళలే టార్గెట్ చేసుకొని మహిళల తాలూకా కాపురాల్లో చిచ్చు పెడుతుంది మద్యం అని చెప్పి ఈ మద్యాన్ని దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అది కూడా మేనిఫెస్టోలో పెడతామని చెప్పి ఆ మేనిఫెస్టో కూడా తమకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అని స్లోగన్స్ ఇచ్చి ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే మూడు సంవత్సరాల కాలంలో మద్యపాన నిషేధం దశల వారీగా తగ్గించడం పక్కన పెడితే దశల వారీగా పెంచుతున్న తీరును కూడా చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడుగా మనం ఓట్లేసి గెలిపించి సీఎం అని చేసి నమ్మేము అని చెప్పి ఈరోజు మహిళా లోకానికి. ఎందుకంటే మూడు సంవత్సరాల కాలంలో మేనిఫెస్టో ఎస్ ఇది మేనిఫెస్టో ఇదే మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ఎవరిది వైఎస్ఆర్సీపీకి బైబుల్ లాంటి భగవద్గీత లాంటి ఖురాన్ లాంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో సుమారుగా నవరత్నాలు అని చెప్పి ఒక 9 కార్యక్రమాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు. అది కూడా ఎప్పుడు సీఎం కావడానికి ఒక 2 సంవత్సరాల ముందు నుంచే నవరత్నాలు అని చెప్పి నవరత్నాలు ఇస్తున్నామని చెప్తే మా ఆడపిల్లలు అందరూ అనుకున్న నిజంగా నవరత్నాలేమో అనుకుని ఓట్లేసి బుద్ధి పడేశారు. తర్వాత నుంచి చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక స్లోగను మాట తప్పుడు మడమ తిప్పుడు అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక క్యాచీగా కనిపించి జనాలందరూ కూడా మోసపోయిన పరిస్థితి. అంటే నవరత్నాలు మాట తప్పుడు మడమ తిప్పుడు మేము చెప్పింది చేస్తాము చేసిందే చెప్తామని చెప్పి ఏదో స్లోగన్స్ ఇస్తూ ఉంటే అందరూ నిజం అనుకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత నుంచి 3 సంవత్సరాల్లో చూస్తూ ఉంటే కరోనా లాంటి నేపథ్యంలో మద్యపాన నిషేధానికి సరైన సమయం అటువంటి సిచ్యువేషన్ 45 రోజులు మొత్తం షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యి జనాలందరూ కూడా ఇళ్లలో ఉండి మద్యం లేకపోయినా బతకడానికి చాలా అలవాటు పడ్డ పరిస్థితుల్లో డబ్బు లేదు ఎవడో లేనట్టు ప్రజల దగ్గర అసలు ప్రభుత్వం డబ్బులే లేనట్టు బడి గుడి తెరవని టైంలో దీని దగ్గర క్యూ లైన్లు కట్టుకొని కరోనాని స్ప్రెడ్ చేయడంలో బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యాడు జగన్ రెడ్డి. ఆ రోజుల్లో కూడా కరోనా లాంటి సిచ్యువేషన్ని కూడా చాలా ఈజీగా తీసుకొని పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పిన పెద్ద మనిషి. అక్కడి నుంచి మనం చూసుకుంటే అసలు నిజంగా అదా డిస్టిలరీస్ లాంటి డిస్టిలరీస్ని బయటకు తీసుకొచ్చి బినామీ కంపెనీల ద్వారా మద్యం కల్తీ మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి విడుదల చేయడం దాని ద్వారా అనేక మంది కల్తీ మద్యం తాగి చనిపోతూ ఉంటే దాన్ని సహజ మరణాల కింద క్రియేట్ చేయడానికి ఒక అసెంబ్లీ సెషన్ మొత్తం వాడుకోవడం. ఇంకొక దరిద్రం ఏంటంటే అరే ఇది కల్తీ మద్యం ద్వారా ఇంతమంది చచ్చిపోతున్నారంటే మద్యం ద్వారా ఆదాయం రావడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడికి, ఈ దాని ద్వారా పథకాలు ప్రవేశపెట్టడం పథకాలు జనాలకి ఇవ్వడం ఇష్టం లేకుండా చంద్రబాబు నాయుడు కడుపు మండిపోతుంది అని అసెంబ్లీ సాక్షిగా సిగ్గు లేకుండా సిగ్గు విడిచి మద్యం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారానే పథకాలకు అన్నిటికీ మేము సరఫరా చేస్తున్నాం డబ్బులు అని చెప్పుకునే దుస్థితిలోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నదంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏదైనా ఉందా ఈరోజు? ఇవన్నీ పక్కన పెట్టారే మీరు 3 సంవత్సరాల కాలం అయింది మద్యపాన నిషేధం చేయండి అంటే కనీసం ప్రతిపక్షాలు చేస్తున్న గొడవ కానీ ఇంతమంది ఆడపిల్లల తాలూకా మాంగల్యాలు తెగిపోతున్నా ఇంతమంది ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియకుండా చచ్చిపోతున్నా కూడా ఇసుమంతా కూడా చిన్నది కూడా కదలిక లేకుండా తాడేపల్లి కొంపలో కూర్చొని మద్యం ద్వారా ఈరోజు నాకు వచ్చిన డబ్బు లెక్క అంతా అని సూట్ కేసులు నింపుకొని సూట్ కేసులు లెక్క పెట్టుకునే పరిస్థితి దుస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఇదా ప్రజలకు సంబంధించిన సీఎం ప్రధాన సీఎం ఇతన? ఎందుకంటే మేము చాలా క్లియర్గా మాట్లాడుతున్నామంటే ఏ మద్యంలో కల్తీ మద్యం ఉందని విత్ ప్రూఫ్లు చూపించాం. కావలసిన మీరు రండి తీసుకొచ్చి చూపించండి ఇందులో కల్తీ మద్యం ఉంది కల్తీ ఉంది ఇందులోని చచ్చిపోతున్నారు జనాలు అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ సైతం మేము చూపిస్తే మా మీద తిరిగి బురద జల్లే కార్యక్రమాలు. అరే మద్యంలో కల్తీ ఉందా అంటే డిస్టిలరీస్ ఎవరైనా అడుగుతాడో సజ్జన రామకృష్ణారెడ్డి. మేము అడిగేది ఏంటంటే డిస్టిలరీస్ ఎస్ ఇప్పుడు డిస్టిలరీస్ ఎవరివి? 3 సంవత్సరాలకి ఎవరు నడుపుతున్నారు డిస్టిలరీస్? ఇంతకు ముందు బ్రాండ్ లేవి. ఏ ఇంతకుముందు మీ దగ్గర మా దగ్గర నుంచి వెళ్ళిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు అసలు యాక్చువల్గా అతను మాట్లాడుకోవాలనుకుంటే లిక్కర్లో అతను ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద వ్యాపారవేత్త అతను బయటకు వచ్చి మాట్లాడడం అనండి. ఈరోజు సరఫరా చేస్తున్న లిక్కర్ కానీ ఇంతకుముందు సరఫరా చేస్తున్న లిక్కర్లో కానీ ఎంత వేరియేషన్ ఉందో
ఇవన్నీ మేం బయటకు వచ్చి అరే కల్తీ మద్యాన్ని ప్రవేశపెడుతున్నారు, మద్యపాన నిషేధం అన్నారు. సుమారుగా వైజాగ్లోనే చూసుకుంటే 128 బార్లకి నిన్ననే మీరు ఆక్షన్ రెడీ చేసి టెండర్లు వేశారు, టెండర్లు ఖరారు చేశారు. సో ఇంత మద్యం మీరు సరఫరా చేస్తున్నారు, దశల వారీగా మద్యపాన నిషేధం పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ మద్యాన్ని పెంచుతున్నారు అని మేం గొగ్గోలు పెడతా ఉంటే ఒక జోకర్ బయటకు వచ్చాడు నిన్ననే. నాకు నిజంగా భలే అనిపించింది. నేను అనుకున్నాను ఈ మాట్లాడతాడు, తెలియకుండా మాట్లాడతాడేమో, నత్తి నత్తిగా మాట్లాడతాడేమో ఈ సీఎంఏ అనుకున్నాం. కానీ ఇంతకు మించిపోయిన జాతి రత్నాలన్నీ అందులోనే ఉన్నాయి. అంటే అరే మద్యపాన నిషేధం గురించి చెప్పండి రా అంటే ఆ విషయం మానేసి మద్యపాన నిషేధం గురించి మా మేనిఫెస్టోలోనే లేదు అని చెప్పి చెప్పాడు. చెప్పగలిగాడంటే ఒక మంత్రి పొజిషన్లో ఉండి మళ్ళా పైగా సవాలు, దిక్కుమాలిన సవాలు. మద్యపాన నిషేధం అన్నది మా మేనిఫెస్టోలో ఉందో లేదో చూపించండి, దమ్ముంటే చూపించండి. ఎస్, నేను రెడీగా ఉన్నా చూపించడానికి. ఇది మీ మేనిఫెస్టోనే కదా, మీ మేనిఫెస్టోనే కదా. మీ సీఎంఏ నోటుకు వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడాడు కదా, మీ సీఎం మైకుల ముందుకు వచ్చుకొని దశల వారీగా మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు కదా. మద్యపాన నిషేధం చేయటంలో భాగంగానే మేము ఇన్ని షాపులు తగ్గిస్తున్నామని జియో నెంబర్ 272 ఐ థింక్ ఎప్పుడు ఇది 18/9/2020 ఐ థింక్ సో, అంటే సుమారుగా అప్పుడుగా జియో నెంబర్ 272 బార్ లైసెన్సుల గురించి ఇది ఇంతకు ముందు కూడా మీకు అందరికీ తగ్గిస్తున్నామని చెప్పి, అంటే ఏంటి మద్యం షాపులు తగ్గించేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 3 మంత్స్లో అనుకుంటా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏందిరా దీనికి అర్థం అంటే మద్యపాన నిషేధంలో భాగంగానే మేము ఎన్ని చేస్తున్నాం. అంటే నాకు అర్థం ఏంటంటే మాట నేను అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ మంత్రి గారు ఏదైనా రాష్ట్రంలో దొరికే బ్రాండ్లేమో తాగుతున్నాడేమో, అందుకే చిప్పు దెబ్బతుందేమో. సారీ టు సే, ఎందుకు ఏ మంత్రి అండి, నేను మాట్లాడే మంత్రి ఎవడండి, అమర్నాథ్ గారికి నాకేం భయంలా. ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లలు మోసం చేసి మద్యపాన నిషేధం లేదు అని కరాఖండిగా ప్రెస్ ముందు చెప్పినోడు లేని సిగ్గు నాకెందుకు ఉండాలి, నాకేంటి అవసరం. ఎంతమంది మహిళల్ని ఈరోజు మోసం చేసాం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని 2.5 కోట్ల మంది మహిళలే ఉన్నారు, అందులో ఓటర్లు చూసుకుంటే 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్ని మోసం చేసి కేవలం ఎక్కడ మోసం చేశారంటే మద్యపాన నిషేధం చేస్తాను, నీ కాపురాలను చిచ్చు లేకుండా చేస్తాను, లక్షలాది కుటుంబంలో వెలుగును చూస్తాను. ఏ చదివి కూడా వినిపిస్తా, మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఇది ద గ్రేట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ప్రతిపాదనల మీద ఇచ్చిన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదు అని కరాఖండిగా నిశ్చిగ్గుగా చెప్పిన వాళ్ళ నాటికి లేని భయంగానే సిగ్గుగానే నాకేంటి. అలాంటి మాటలు విని రోజు మోసపోయి ఎంతమంది ఆడపిల్లల మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి ఓట్లేసి గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలని యూటర్న్ తీసుకొని ఏకంగా అబద్ధాలు పుట్టలా తయారైన మంత్రికి నేను అంటున్నాను ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకమా, ఇది జగన్ నాటకమా, ఇది ఏదైనా ఆ లిక్కర మీదే మేము వెళ్ళాలి, అదే వాళ్ళ ఉద్దేశం. సో దట్ వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఓకే, అరే ఎక్కడున్నారు కనుక్కున్నారా మంత్రి గారు, ఎక్కడున్నారట, నోటెల్లో ఉన్నారా, వెళ్దామండి ఒకసారి నోటెల్కి ఒకసారి వెళ్ళి పెద్ద ఆయన గారు కూడా ఒకసారి మేనిఫెస్టో ఇచ్చి చూపిస్తాం. ఆయన మర్చిపోయారేమో, కంప తీసి మర్చిపోయారో లేకపోతే ఆయన వైఎస్ఆర్సీపీ అయిన సంగతి మర్చిపోతారు రేపు పొద్దున కొన్ని రోజులకి. మరి ఆడోళ్ళు ఎందుకండి మోసం చేయడం, మద్యం ప్రియులు ఓటేస్తే గెలిచేస్తారు అనుకుంటే ఇమ్మనండి, ఆడోళ్ళు ఎందుకు మోసం చేయటం. మద్యం ప్రియులకి పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సారీ టు సే, నేను కొన్ని పదాలు మాకు కోపం రగిలిపోతుంది. ఈరోజు ఎంతమంది ఆడపిల్లల తాలూకు మాంగేళ్ళు తెంపుతారండి, ఎంతమంది ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా, ఎంతమంది ఆడపిల్లల తాలూకు మాంగేళ్ళు తెంపుతారు. విషపు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు ఈరోజు, విషపు మద్యాన్ని సరఫరా చేస్తున్న విత్ ప్రూఫ్తో మేము చూపించాం. చీమ కుట్టినట్టు కూడా లేదు ఇక్కడ మంత్రులు కానీ లేడీ మంత్రులు కానీ. కరెక్ట్గా మద్యపాన నిషేధం గురించి 2 అక్టోబర్ మద్యం ఏర్లే పారుతుందని ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడునే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడ వైజాగ్ వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ విడుదల రజని గారు ఏం మాట్లాడారండి, విడుదల రజని గారు, మేము మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాం. ఎస్, ఇప్పుడు చెప్పండి అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ని మరి ఆ రోజు విడుదల రజని గారు మాట్లాడింది తప్ప, ఈరోజు ఇతను మాట్లాడుతుంది తప్ప, ఇప్పుడు ఎవరు క్షమాపణలు చెప్పాలి, మహిళా లోకానికి ఎవరు క్షమాపణలు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి బయటకు వచ్చి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో లేదు అని చెప్పగలిగాడంటే ఈరోజు క్షమాపణ చెప్పాలి, రోడ్డు మీదకి వచ్చి మహిళల దగ్గరకు వచ్చి ముగ్గురు నేల రాసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, కనీస బాధ్యత అది.
మేమేం డిమాండ్ చేయట్లేదు కనీస బాధ్యత ఒక మంత్రికి మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానని చెప్పి షాక్ కొట్టేటట్టు అని చెప్పి 75% మీరేమో రేట్లు పెంచుకొని అదేమైనా ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా అండి? పానీపూరుడు కొట్టు దగ్గర, టీ కొట్టోడు దగ్గర, మిక్చర్ కొట్టోడు దగ్గర, ఆఖరికి అడుక్కున్న వాడి దగ్గర కూడా స్కానర్ కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్ స్కానర్. ఎస్, పేటిఎం గూగుల్ పే మాట్లాడుతున్నారు. అలాంటిది ఈరోజు ఈ గవర్నమెంట్ లో 3 సంవత్సరాలుగా లిక్కర్ షాపులో పేటిఎం ఉండదు, గూగుల్ పే ఉండదు, ఓన్లీ క్యాష్ కొట్టు, సీసా పట్టు, ఇసుక దగ్గర మళ్ళీ ఇక్కడ డబ్బులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, డిజిటల్ కరెన్సీ ఉండదు. రాష్ట్రం, దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ మీద నడుస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్, ఇసుక తప్పించి ఏ దాని వెనకతలు ఎవరు, దానికి వెనకతలున్న హస్తం ఎవరిది? ఎవరు జేబులు నింపుకోవడానికి ఈరోజు అక్కడ లిక్కర్కి, ఇసుకకి కూడా ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టలేదు, డిజిటల్ కరెన్సీ ఎందుకు పెట్టలేదు ఈరోజు? అంటే ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే ఒకటే ఒకటి టర్న్, మద్యపాన నిషేధం పెట్టలేదు, 5-star హోటల్స్కి పరిమితం చేస్తారట. ఇక్కడ గుర్తు చేయాలి, వాకింగ్ స్టోర్సా, పబ్లిక్ తిరిగే టైప్ ఏరియాలోని, పిల్లలు తిరిగే ఏరియాలోని 300 కోట్లు ఆ వాకింగ్ స్టోర్స్ అని చెప్పి పాష్ ఏరియాస్లో తయారు చేస్తారు. ఇక్కడ గుర్తు చేయాలి మీకు, ఇక్కడ కనీసం బీచ్ ఫెస్టివల్ అండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీచ్ ఫెస్టివల్ ఇక్కడ పెడతారని చెప్పి ఒక చిన్న ఇంకా అది ఓట్లు వేయించుకున్నాడు. మేము దానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అతను మద్యపాన నిషేధం చేస్తానని, మేము మద్య నియంత్రణ చేస్తానని, మద్యపాన నిషేధం చేస్తానని మాట్లాడుకున్నా ఉంటే మేము కల్తీ మద్యం మీద, వాటెవర్ ఇట్ మేబీ, దేని మీదైనా మేము పోరాటం చేయడానికి సిద్ధం. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఓట్లు పడ్డాయన్నా, ఆడవాళ్ళు ఓట్లు వేశారన్నా, కేవలం మసిపూసి మారేడికాయ చేయడానికి, ఆ రోజుకి ఆ రోజు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అతను మాట్లాడడం, మళ్ళా మద్యపాన నిషేధం చేసిన తర్వాత గారి చరిత్ర అని చెప్పి అనకాపల్లికి ఫోన్ చేస్తే పుటలు పుటలు వచ్చినాయి అనమాట చరిత్ర. సో ఆయనకి ఎందుకు ఇబ్బంది, మేమే అక్కడికి వెళ్తాం, లేదా ఆయన దగ్గరికి రమ్మంటే మేమే వెళ్తాం. కానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పినంత వరకు తెలుగు మహిళలు ఎవరు కూడా వదిలిపెట్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుగు మహిళలు ఎంట పడతానే ఉంటారు. మంత్రి గారు, నువ్వు పోలీసులనే పెట్టుకుంటావో, పరదాలే కట్టుకుంటావో, నీ ఇష్టం, మీ ముఖ్యమంత్రిలాగా. కానీ మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా మా ప్లేకార్డ్స్ పట్టుకొని క్షమాపణ చెప్పేటంత వరకు కూడా మా తెలుగు మహిళలు మే మీ చుట్టూనే తిరుగుతాం. ఎంత బ్లండర్ మిస్టేక్స్ అండి, ఎంత బ్లండర్ మిస్టేక్స్. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన తర్వాత కల్తీ మద్యం ఇంతమంది చచ్చిపోతున్నా కూడా నోరు మెదపడు అక్కడ కూర్చున్న ఆ మహానుభావుడు. అసలు మద్యపాన నిషేధమే లేదని చెప్తాడు ఈ మహానుభావుడు. వీళ్ళందరికీ నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువగా ఈ మధ్యన రాష్ట్రంలో దొరుకుతుందంతా తాగేస్తున్నారప్ప, అందుకే ఉన్న గుజ్జు కాస్త పోతా ఉంది మీకు అందరికీ.